ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టుల విషయంలో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తాజాగా మరొక సంచలనమైన నిర్ణయం మరొక పిటిషన్ మీద విచారణ జరిగిన నేపథ్యంలో మరొక ఎదు ఎదురు దెబ్బ తగిలింది అనే వార్త అయితే ఇప్పుడు సంచలనంగా మారింది సోషల్ మీడియా వేదికగా ఎప్పుడైతే విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అక్కడ జరగబోయే గెస్ట్ హౌస్ నిర్మాణం పైన దాఖలైన పిటిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టు నోటీసులు జారీ చేసింది ప్రభుత్వానికి అనేది అంటే విశాఖలోని కాపులప్పాడు దగ్గర అతిథి గృహం నిర్మాణానికి సంబంధించి ఆ నిర్మాణం అక్కడ చేపట్టడం కుదరదు అంటూ అమరావతి జేఏసీకి సంబంధించిన కొంతమంది నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాని మీద విచారం జరిగింది అంటే గద్దె తిరుపతిరావు అనే వ్యక్తి జేఏసీ నేత పిటిషన్ దాఖలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మీద అయితే అయితే అది యాక్చువల్గా ఆ కాపులుపాడులో గ్రే నిర్వహించే నిర్మించాలి అనుకున్న ఆ స్థలం ఏదైతే ఉందో అది గ్రే హౌండ్స్కి ఇచ్చిన స్థలం ఆ స్థలంలో గెస్ట్ హౌస్ ఎలా నిర్మిస్ నిర్మిస్తారు అనేది ప్రధానంగా పిటిషనర్ పేర్కొన్న అంశం గ్రే హౌండ్ అనేది గ్రే హౌన్స్లో నక్సల్స్ టెర్రరిస్ట్ వ్యతిరేక దళం రహస్య ఆపరేషన్ నిర్వహిస్తారు అనేది ఇక్కడ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళడం దీని మీద వెంటనే కౌంటర్ దాఖలు చేయాలి అంటూ వైసీపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ నోటీస్ ఇచ్చింది అనేది దీని మీద ఇప్పుడు ఏం జరుగుద్ది అనేది ఒక ఉత్కంఠగా మారింది అలాగే గెస్ట్ హౌస్కు సంబంధించి కేటాయించిన ముప్పై ఎకరాల స్థలం ఏదైతే ఉందో అందులో ఉన్న చెట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కట్ చేయకూడదు నరకూడదు అంటూ ఆదేశాలు కూడా జారీ చేసింది కోర్టు వారం రోజుల్లో దీని మీద కౌంటర్ దాఖలు చేయాలంటే ఇప్పుడు గెస్ట్ హౌస్ నిర్మాణం అనేది ఇంకా సాధ్యం కాదు ఆ స్థలంలో వేరే స్థలం చూసుకోవాలా ఏంటి అనేది ఇప్పుడు ఒక సందేహం అయితే తలెత్తుతోంది మరి దీని మీద ఫైనల్గా ఎటువంటి డెసిషన్ వస్తుంది కోర్టు తీర్పు ఏం చెబుతుంది దాని తర్వాత ప్రభుత్వం నిర్ణయం చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి